కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బివి జైనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్థానిక శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో రైతులపై వైసీపీ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించి వారిని అన్ని విధాలా ఆదుకునే విధంగా చూడాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కరువు వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని నినాదాలు చేస్తూ స్థానిక శ్రీనివాస సర్కిల్ నుండి సోమప్ప సర్కిల్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్పుట్ సబ్సిడీ, పంట బీమా, పంట నష్టం నమోదు, కౌలు రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనంతరం వామపక్షాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళలు, టీఎన్ఎస్ఎఫ్ విభాగం సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజు రాయలసీమలో మా కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన వరదల వల్ల సర్వనాశనం అయితే కనీసం ఈ రోజు రైతాంగం పక్షం నిలబడి ఒక్క రూపాయి సాయం చేసిన పాపాల పోలే గతంలో కరువు మండలాలుగా ప్రకటిస్తే ఆ కరువు మండలంలో వచ్చిన పాపాల పోలే సున్నా వడ్డీ పథకం కానీ అదే రకంగా రైతు భీమా కానీ ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టలేదు. పేరుకు మాత్రం రైతు భరోసా అని చెప్పి ఆర్భాటాలకు అడ్వర్టైజ్మెంట్లకు పేపర్లకు కోట్లు కోట్లు ఇస్తున్నారు తప్ప ఒక్క కార్యక్రమంలో రైతులకు అందిన పాపాల పోలేదు. ఈరోజు వరి ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి ఈరోజు ధాన్యం పేరు మీద ఈ రోజు వరకు కనీసం ఆ ధాన్యం కొనుగోలు బాధ్యత ప్రభుత్వం తీసుకోలేదు. ఇంకొక విషయంలో ఏమంటే నష్టపోయినటువంటి పంటలు ఎంత నష్టపోయిందనే ఎన్యూమరేషన్ కూడా ఈ రోజు వరకు సకాలంలో చేయకుండా రైతాంగం మొత్తం సర్వనాశనమయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతోంది. నేను ఈరోజు అందుకే ఈరోజు సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర రైతుల ప్రభుత్వం ఈ మధ్యనికరణ కుక్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మొరను పట్టించుకోవడం లేదు. ఎప్పుడో పాతకాలం చూసే తుగ్లక్ అంటే ఎవరని, తుగ్లక్ ఆయన ఎవరో కాదు, ఇప్పుడే ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తుగ్లక్ మాత్రం కానొస్తున్నాడు. ఈయన చేసినటువంటి ఏ నిర్ణయాధిష్ఠుడో, ఏం చేస్తాడు, ఎప్పుడు ఏ గంటలు నిర్ణయించడం తెలియడం లేదు. ఏదైతే ప్రభుత్వం రైతుల కోసం పోరాడతానో, రైతులకు నేను అన్ని విధాలా ఆదుకుంటానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసి, రైతులకు మోసం చేసి అధికారులు వచ్చి, అధికారం వచ్చిన తర్వాత రైతుల విషయమే మర్చిపోయాడు. ఇవాళ వర్షాలు ఎక్కువ పడి పచ్చి కరువు వచ్చింది. అదేవిధంగా రైతులు ఇవాళ పంట పండించుకొని ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆయన ఇంటిపై దాడి చేశాడు, కత్తులు కరాటాలు తీసుకొని పోయాడు, లాఠీలు తీసుకొని పోయాడు.